అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ ఎన్నికల షెడ్యూల్ ని ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ గారు విడుదల చేసిన తర్వాత ఇద్దరు ఉద్యోగ సంఘాల నాయకుల తీరు చూస్తే వాళ్ళు ఉద్యోగ సంఘాల నేతల లేకపోతే అధికార పార్టీకి సేవకుల అన్న అనుమానం వస్తుందండి. వీళ్ళకి ఎన్నికల డ్యూటీలు వద్దంటారు, అది చాలా కష్టం అంట. అదే గతంలో వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేస్తే వీళ్ళకు ముద్ద. ఇవన్నీ జనాల్లో విమర్శలు వస్తుంది. ఆ ఇద్దరు నాయకులు ఎవరంటే, ఒక ఆయన ఎన్జిఓల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, మరొక ఆయన సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గారు. వీళ్ళిద్దరూ రెడ్డి కులాన్ని వెనకేసుకొస్తున్నారా లేకపోతే ఉద్యోగుల సంఘాలకి అనుకూలంగా ఉన్నారా అన్నది ప్రతి చోట విమర్శ. ఎన్నికలు మొత్తం మన దేశంలో చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయండి. పంచాయతీ ఎన్నికలు జరిగాయి, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఉప ఎన్నికలు జరిగాయి. మనం చూస్తున్నాం చాలా చోట్ల తెలంగాణలో జరిగాయి, గుజరాత్, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలంతా ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ ఎన్నికలకు పెద్ద సమస్య లేదు, ఎందుకంటే ఇది పార్టీ రహితంగా ఉన్నాయి. ఇక్కడ పార్టీ సింబల్స్ లేవు. ఒక్కొక్క పంచాయతీల్లో 1000-2000 మందికి మించి ఉండరు. ఎక్కడైనా మేజర్ పంచాయతీల్లో 4000-5000 మంది ఉండొచ్చు. వీళ్ళు వేలాది మందితో ఊరేగింపులు చేస్తున్న ప్రభుత్వానికి లేదా ప్రభుత్వంలో పనిచేసే మంత్రులు వీళ్లకు అభ్యంతరాలు లేవు. ఇటీవల ఒక ఉద్యోగ సంఘ నాయకుడు 2500 మందితో పెళ్లి చేశారు, దానికి అభ్యంతరం లేదు. ఊరేగింపులు వేలాది మందితో చేసి అభ్యంతరం లేదు. ఈ ఎన్నికలకి అభ్యంతరము ఎందుకు చెప్తున్నారంటే, ఒకటి ప్రభుత్వానికి భయం, ఆ ప్రభుత్వానికి వీళ్లు తొత్తుల్లాగా ఒత్తాసు పలకడం, సర్వత్రా విమర్శలకు గురవుతున్నారండి. వీళ్లు నిజమైన ఉద్యోగ సంఘ నాయకులైతే పీఆర్సీ ఏమైందో వీళ్లు గుర్తుందా, మర్చిపోయారా? సిపిఎస్ రద్దును గురించి ఒక్క మాటైనా మాట్లాడుతున్నారా? లేదండి, ఉద్యోగులకంతా జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తానే సిపిఎస్ రద్దు అన్నారు. ఎక్కడ కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులని పర్మనెంట్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఉద్యోగాల్లో ఈ ట్రాన్స్ఫర్ల విషయంలో వీళ్ళు ఏమైనా జోక్యం చేసుకుంటున్నారా? ఈ 2 ఏళ్లలో దాదాపుగా అంటే 18-19 నెలలైన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రెడ్డి గారులు ఇద్దరు ఏవైనా ఒక్క విషయం చేశారా? వీళ్ళ చరిత్ర చూద్దామండి. చంద్రశేఖర్ రెడ్డి గారిది కడప జిల్లా పుల్లంపేట. ఆయన ఎక్కడో వైఎస్ఆర్ నాయకులకి, ఆ పార్టీ నాయకులకి బంధుత్వాలు ఇవన్నీ ఉన్నాయి. ఆయనకి తన ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రిని రక్షించుకోవాలి, దానికోసం పనిచేస్తున్నారు. అలాగే వెంకటరామరెడ్డి గారి భార్య శ్వేతారెడ్డి గారు గతంలో తెలంగాణలో ఎమ్మెల్యే టికెట్ ట్రై చేశారండి వైఎస్ఆర్ పార్టీలో. ఈయన కూడా, వెంకటరామరెడ్డి గారు కూడా ఆ రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ కండువా వేసుకుని భార్యతో పాటు తిరిగారు. వాళ్ళకి టికెట్ రాలేదు, పోటీ చేయలేదు, అది వేరే విషయం. అంటే వీళ్ళిద్దరు కూడా పూర్తిగా కార్యకర్తలా పనిచేస్తున్నారు. ఎస్సిసి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, ఎన్నికలు జరిపితే ఉద్యోగులకు అందరికీ రక్షణ కల్పిస్తాం, పీపీ కిట్లు ఇస్తాం, లేదా ముందే వాళ్ళకి వ్యాక్సినేషన్లు వేయిస్తాం, ఇవన్నీ ప్రభుత్వం చేయాలి, మేము కలిసి పనిచేద్దామని చెప్తున్నా కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడం సర్వత్రా విమర్శలకి గురవుతున్నారండి. కాబట్టి వీళ్ళని తక్షణం ఆ ఉద్యోగాల నుంచి తొలగించాలండి, ఎందుకంటే సస్పెండ్ చేయాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒక రాజ్యాంగేతర శక్తుల్లాగా వీళ్ళు ప్రవర్తిస్తుంటే, రాజ్యాంగ సంస్థల నిర్ణయాలు వీళ్ళు వ్యతిరేకిస్తే వీళ్ళు ఉద్యోగుల అన్న ప్రశ్న ఉదయించక మానదు. వీళ్ళ మీద డిపార్ట్మెంటల్ గా కఠిన చర్యలు తీసుకోవాలి. అయ్యా, మీరిద్దరికి రెడ్లకు నేను రెడ్డిగా ఒక సవాలు చేస్తున్నా లేదా ప్రశ్నిస్తున్నా, మీరు ఊరేగింపుల్లో లేదా ఈరోజు రకరకాల అమ్మ ఒడో, ఇంకొక ఒడో, ఆ బడో, ఈ బడో, లేకపోతే ఇళ్ల పట్టాల్లో వేల మందితో దూరి వెళ్తున్నారు, మంత్రులతో దూరి వెళ్లేటప్పుడు మీకు రాని కరోనా 1000 మంది ఉన్న పంచాయతీలు ఎన్నికలు జరిపిస్తే వస్తాదా? ఎందుకండి, మీరు ఉద్యోగులా లేకపోతే పార్టీ వ్యక్తుల? పార్టీ వ్యక్తులైతే రాజీనామా చేసి ప్రత్యక్షంగా వైఎస్ఆర్ పార్టీలో చేరి రాజకీయాలు చేయండి అంతే తప్ప,
రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మీరు వ్యవహరిస్తే ఖచ్చితంగా ఎప్పుడో ఒక రోజు కఠినమైన శిక్షల్ని అనుభవించక తప్పదన్నది గుర్తుపెట్టుకోండి.